అందరికి నమస్కారం. నేను మీ వింషిత్. వెల్కమ్ టు వింషిత్ క్రియేషన్స్. ఈరోజు మనం ఒక తండ్రి ప్రేమను అర్థం చేసుకోకుండా ఒక కొడుకు తన తండ్రిని చంపాలనుకునే ఆలోచనతోటి ఉండి కూడా ఆ తరువాత తను మలుచుకొని తన తప్పుని తెలుసుకొని తన తండ్రిని క్షమాపణ అడిగాడు. అలాగే అలాంటి కొడుకు తన ఆలోచనని మార్చుకొని ఒక గొప్ప కవిగా ఎదిగాడు. అలాంటి ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ఆ కవి ఎవరు, ఆ కథ ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ఆ కవి పేరు భారవి. అయితే ఈ కథ మనం ఈ కథ తెలుసుకోబోయేది భారవి చిన్నతనంలో జరిగిన కథ ఇది. పూర్వం భారవి అనే ఒక కొడుకు ఉండేవాడు. అయితే తను చిన్నప్పటి నుంచి చాలా చురుగ్గా ఉండేవాడు, చాలా తెలివిగలవాడు. గురువు గారు ఏ ప్రశ్న అడిగినా తనే ముందు లేచి సమాధానం చెప్పేవాడు. అది కూడా సరైన సమాధానం. అలా చిన్న వయసులోనే ఈ భారవి మంచి 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 సొంత కావ్యాలు రాస్తూ ఉండేవాడు. తనకి కావ్యాలు రాయడం కూడా ఎంతో అద్భుతంగా అనిపించేది. అలా రాస్తూ ఉండగా అలా ఊరి ప్రజలు తనను తన కావ్యాలు చూసి, తన కావ్యాలు చెప్పడం చూసి వారు ఎంతో ఆశ్చర్యపోయి వారు ఈ భారవిని పొగిడేవారు. ఇలా ఎప్పుడు భారవిని పొగడాలన్న ఊరి ప్రజలు వారి భారవి తండ్రి దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీ కొడుకైన భారవి మాకు ఎన్నో కావ్యాలు వినిపిస్తూ ఉంటాడు, అవి చాలా బాగుంటాయి, మీ కొడుకు ఒక గొప్పవాడిగా ఎదుగుతాడు అని పొగిడేవారు. అయితే ఆ మాటలు విని తండ్రి ఏమీ మురిసిపోకుండా, ఏ వాడింకా చిన్నపిల్లాడు, ఏదో రాస్తూ ఏదో కావ్యాలు ఏదో తన నచ్చింది చేస్తూ ఉంటాడు, కానీ తను ఇంకా ఎదగాలి, తను ఇంకా నేర్చుకోవాలి అని ఎప్పుడు ఈ భారవిని లెక్క తీసినట్టు మాట్లాడుతూ ఉండేవాడు. కానీ అలా ఊరి పిల్లలు కూడా ఆశ్చర్యపోయేవారు. అయితే ఇలా ఎప్పుడు భారవి ఏమనుకునేవాడంటే, అందరూ ఊరి పిల్లలు అందరూ తన్ని పోవడం చూసి సంతృప్తి పడేవాడు. కానీ తనకి ఒక్క విషయం మీద మాత్రమే అసంతృప్తి ఉంది. ఏంటంటే అందరు ఊరి ప్రజలు తన్ని పొగుడుతున్నారు, కానీ వారి తండ్రి, తనకు ఎంతో ఇష్టమైన తండ్రి మాత్రం తనని ఎప్పుడూ పొగడడు. అలాగే ఊరి ప్రజలు నా గురించి పొగుడుతూ తండ్రి మా నాన్నగారి దగ్గరికి వచ్చిన మా తండ్రి అయితే నన్ను లెక్క తీసినట్టు మాట్లాడుతూ ఉంటాడు అని బాధతోటి ఎప్పుడూ బాధతోటి ఉండేవాడు. అయితే అప్పుడు తను ఒక నిర్ణయించుకున్నాడు. ఏంటంటే తను ఇంకా కష్టపడి మంచి కావ్యాలు రాసి నా తండ్రి నన్ను పొగిడేలాగా నేను చేసుకుంటాను అని చెప్పి కష్టపడ్డాడు. అయినా ఏమీ లాభం లేదు, తండ్రి మారలేదు. అయితే ఇలా ఒకరోజు భారవి తన తల్లితోటి ఈ విషయం చెప్పాడు. సరే నాయన, మీ తండ్రితోటి నేను మాట్లాడుతాను అంటుంది తల్లి. కానీ ఈ తన తండ్రి మాత్రం మారడు, అలాగే కొడుకు మాత్రం మొత్తానికి మారిపోతాడు. అంటే తను ఇలా తన తండ్రి పైన కసి పెంచుకుంటాడు, కోపం పెంచుకుంటాడు. ఇలా ఉండేసరికి తను తన కోపం కసి ద్వేషంగా మారుతుంది. అలా తన తండ్రిని చంపాలి అనుకుంటాడు. అయితే ఇలా మాత్రం చేయడం చాలా తప్పు, ఇలా ప్రయత్నించడం కూడా చాలా తప్పు. అయితే ఈ భారవి ఏమాలోచిస్తాడంటే, నా తండ్రి ఏం చేస్తాడు, భోజనం చేసినాక పెరట్లోకి వచ్చి చేతులు కడుక్కోవడానికి వస్తాడు కదా, అప్పుడు నేను పైనుంచి పెద్ద బండరాయిని తన తలపైన ఎత్తేస్తాను, అలా తను చనిపోతాడు అని ఒక దుర్బుద్ధితో ఆలోచిస్తాడు. అలా తను అనుకుంటాడు. అలాగే చేద్దామనుకొని తను తన తండ్రి భోజనం చేసిన తరువాత పెరట్లోకి వచ్చి చేతులు కడుక్కుంటూ ఉండగా భారవి ఒక పెద్ద బండరాయిని తీసుకొని విసిరేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా తన తండ్రి చేతులు కడుక్కుంటూ ఉండగా అప్పుడు తను
భార్యను వెత్తేస్తూ ఉండగా ఆ క్షణంలోనే తల్లి వచ్చింది. తల్లి వచ్చి ఏమంటుందంటే, ఎవరితోటి? భార్యవి తండ్రితోటి. ఏమండి, మీరైతే ఎప్పుడు మన కొడుకుని ఎందుకు మెచ్చుకోరు? ఊరి ప్రజలందరూ తనని మెచ్చుకుంటారు, కానీ మీరెందుకు తనని మెచ్చుకోరు అని తను చాలా బాధపడుతూ ఉండేవాడు. ఎందుకు అలా మీరు మెచ్చుకోరు అని ప్రశ్నిస్తారు. అప్పుడు ఆ మాట విన్న భార్యవి ఆపుతాడు. తన బండరాయిని తన పక్కన పెట్టుకొని వింటూ ఉంటాడు తన తండ్రి ఏం చెప్తాడు అని. ఆతృతగా వింటూ ఉండగా తన తండ్రి ఏం చెప్తాడంటే, ఏమే పిచ్చిదానా, నా కొడుకు అంత మంచి మంచి కావ్యాలు రాస్తుంటే నాకు గర్వంగా ఉండదా ఏంటి? నాకు చాలా గర్వంగా ఉంటుంది. కానీ ఇప్పుడు కనుక నేను బయట వాళ్ళు పొగిడారని, నేను కనుక నా కొడుకుని నేను పొగిడితే తనకి మా తండ్రి కూడా నన్ను పొగుడుతున్నాడు అనే ఒక గర్వం ఏర్పడుతుంది, అహంకారం ఏర్పడుతుంది. అలా ఏర్పడితే అహంకారం తన ఎదుగుదలకు అడ్డుగా మారుతుంది. అయితే కాబట్టి నేను కనుక అలా చేయకపోతే తను ఇంకా కష్టపడాలి, నాన్న నన్ను పొగడాలి అని ఇంకా కష్టపడుతూ ఉంటాడు. అందుకే నేను ఎప్పుడు తనని పొగడను, ఎందుకంటే తన ఎదుగుదలకి ఈ అహంకారం అడ్డుగా ఉండకూడదు. తను ఎప్పుడు సరైన మార్గంలో ఎదగాలి. తను ఇలాగే మంచి మంచి కావ్యాలు రాస్తూ ఒక గొప్ప కవి కావాలి, నాకన్నా ఒక గొప్ప కవి కావాలి అని తన తండ్రి చెప్తాడు. భార్యవి తండ్రి తన తల్లి చెప్తాడు. అది విన్న భార్యవి చాలా బాధపడతాడు. అయ్యో, ఇంత నా మీద ప్రేమ చూపించే నా తండ్రిని చంపాలనుకున్నానా నేను అని చాలా దిగులు పడతాడు. వెంటనే తన తండ్రి పాదాల దగ్గర పడి శరణు వేడుకుంటాడు. ఏంటంటే, తండ్రి, నేను చాలా పెద్ద తప్పు చేశాను, మీరు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారు, అలాగే నా అహంకారం నాకు అడ్డుగా మారొద్దు అని మీరు నా గురించి ఎంత ఆలోచించి నన్ను పొగడకుండా ఉన్నారు అని. అది నేను తెలుసుకోలేకపోయాను కాబట్టి నన్ను క్షమించండి. అలా నేను ఇన్ని కావ్యాలు రాసినా, నేను ఇంత చదువు చదివినా నా చదువుకి ఏమీ లాభం లేదు, అసలుకి జ్ఞానమే లేదు అని అనుకొని క్షమాపణ వేడుకుంటాడు తండ్రి దగ్గర. అయితే సరే, నేనైతే నేను ఏమి క్షమించానని నేనేమి అనలే కదా, నువ్వు నీ తప్పును తెలుసుకుందావు, అది చాలు నాకు. అయితే ఒకరి క్షమాపణ కన్నా మనలోని పశ్చాత్తాపమే సరైన శిక్ష అని అంటారు. అయితే భార్యవి, తండ్రి గారు, నాకు నేను తప్పు చేశాను కాబట్టి నాకు ఏదైనా ఒక శిక్ష వేయండి, ఎంత కఠినమైన శిక్ష అయినా సరే అని అంటాడు భార్యవి. అలా కానీ తన తండ్రి ఏమంటారంటే, అరే అసలుకి నువ్వు ఏమి తప్పు చేసావని నేను నీకు శిక్ష వేయాలి, అసలుకి నువ్వేమి శిక్షార్హుడివే కాదు అని అంటాడు. కానీ భార్యవి తన తప్పుని గ్రహించాడు కదా, కాబట్టి నాకు శిక్ష వేయండి, నేను తప్పు చేశాను, తండ్రిని చంపాలనుకున్నా నేను కాబట్టి నాకు ఏదైనా ఒక శిక్ష వేయండి అంటే, అప్పుడు తన తండ్రి ఏమంటాడంటే, సరే నువ్వు ఇంతగా అడుగుతున్నావు కదా, కాబట్టి నేనేం చేస్తానంటే, ఇదిగో నువ్వు మీ అత్తవారింటికి వెళ్ళి వారి దగ్గర కొంచెం ఇల్లైకం చేసి 6 నెలలకు తిరిగిరా అని అంటాడు తన తండ్రి. అలా అన్నాక భార్యవి ఆలోచిస్తాడు, ఇదేం శిక్ష, ఇది శిక్షనే అవుతుందా అసలుకి అని అనుకుంటాడు. అలా అడిగితే, సరే ఇంత శిక్ష నీకు చాలే, నువ్వు ఇదంతా ఈ పని పూర్తి చేశాక అసలుకి శిక్ష ఎలా ఉంటుందో నువ్వు తెలుసుకుంటావు అని చెప్పి అని చెప్తాడు. అలా మరుసటి రోజే తన సామాన్లన్నీ తీసుకొని అత్తవారింటికి వెళ్తాడు. భార్యకి చిన్నప్పుడే వివాహం అయ్యింది, కానీ తన భార్య చిన్నప్పటి నుంచి అక్కడనే ఉంటూ ఉంది, ఇంకా కాపురానికి రాలేదు. అయితే ఇలా భార్యవి అత్తవారింటికి వెళ్ళినాక చూస్తే అక్కడ అందరూ చూస్తూ ఉన్నారు భార్యని ఆశ్చర్యంగా. అల్లుడు గారు వచ్చారు అని ఆనందంతో వారు ఇంటికి వచ్చి అన్ని మర్యాద సత్కారాలు అన్ని చేస్తూ ఉన్నారు. అలా ఒక వారం గడిచిపోయింది. అయితే వారం రోజులు వారికి ఈ ఎవరు
అన్ని సేవా సత్కారాలు అలాగే భోజనం మంచిగా మంచిగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ వారం తరువాత ఏమైందంటే అత్త వారింట్లో వారికి విసుగు వచ్చింది. ఇంకా అల్లుడి గారు ఇంకా వెళ్ళట్లేదేంటి, విసుగు వచ్చేసింది వాళ్ళకి. అయినా ఎలాగో బయట ఎవరైనా అతిథి వస్తే మనం చూసుకోవాలి కదా అని అనుకొని వారు అలా చేస్తూ ఉంటారు. కానీ అసలుగా ద్వారం తరువాత అసలుకి మర్యాద లేదు, ఏం లేదు, ఏదో అలా రెండు మూడు చిన్న చిన్న పనులు చెప్తూ ఉండేవారు. అలాగే తనని పొలానికి పంపించేవారు, అలాగే పొలం దున్నడానికి, విత్తనాలు తీసుకురావడానికి, ఇంట్లో సామాన్లు తీసుకురావడానికి అలా పంపిస్తూ ఉండేవారు. అయితే ఇలా భారవికి భారంగా మారిపోయింది. అయినా వారు ఏ పనులు చెప్పినా ఏ విసుగుతనం లేకుండా తను ఆ పనులన్నింటినీ చేసేవాడు. అయితే ఇదంతా 6 నెలలు ఇలా గడిచిపోయాక భారవి వాళ్ళ అత్తవారింటి వాళ్ళతో ఏమన్నారంటే, అత్తగారు నేను వెళ్తున్నాను అని చెప్పి తన సామాన్లు మూటలన్నీ కట్టుకుని ఇంతను మళ్ళీ భారవి తన శిక్షకాలాన్ని పూర్తి చేసుకుని అత్తవారింటి నుంచి తండ్రి గారి ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే అలా తండ్రి గారి ఇంటికి తిరిగి వచ్చాక తండ్రి గారికి ప్రణమిల్లి తండ్రి గారితోటి, తండ్రి గారు మీరు ముందు నాకు శిక్ష విధించి ఇది శిక్ష అని చెప్పినప్పుడు నాకు అసలుకి అది శిక్షలాగా అనిపించలేదు, కానీ నేను నా శిక్షాకాలాన్ని పూర్తి చేసుకున్నాకనే నాకు అర్థమైంది మీరు నాకు ఈ శిక్ష ఎందుకు విధించారు అని. అది ఏంటంటే మీరు నాకు సహనం, ఓర్పు, అలాగే పెద్దవారితోటి ఎలా ప్రవర్తించాలి, వారికి ఎదురు మాట్లాడకూడదు, ఈ విషయాలే కదా నాకు తెలపడానికి, స్వతహాగా నేను నేర్చుకోవడానికే కదా మీరు నాకు ఈ శిక్ష విధించారు అని చెప్పి సంతోషించి పాదాభివందనం చేస్తాడు భారవి. అలా పాదాభివందనం చేసి తండ్రి దగ్గర నుంచి నేను మీకు ఎప్పుడు కృతజ్ఞతతోటి ఉంటాను అని చెప్పి సెలవు తీసుకుంటాడు. అయితే ఇలా భారవి ఈ శిక్షాకాలం పూర్తి చేసుకున్నాక తను ఎంతో ఎదుగుతాడు. అలాగే తను ఎక్కువగా ఈ శిక్షాకాలం మొత్తం ఈ శిక్షాకాలం తనకు ఎంతో తను ఎదగడానికి ఎంతో స్వతహాగా ఉపయోగపడింది. అలాగే తను ఒక మహాకవి అయ్యాడు కూడా. అయితే ఇలాంటి మళ్ళీ తరువాత మనం ఇలాంటి ఎన్నో మంచి మంచి కథను మనం తెలుసుకుందాం. అయితే ఈ కథ నుంచి మనం తెలుసుకునే నీతి ఏమిటంటే, మన తల్లిదండ్రులు మనని కానీ పెంచి పెద్ద చేస్తారు, వారు ఎప్పుడు ఏమి చెప్పినా మనం చెడు ప్రవర్తనతోటి ఉండాలని చెప్పరు. అయితే వారు ఎప్పుడు మనల్ని కోపించినా దూషించినా మనం ఆ వారి కోపాన్ని పట్టించుకోకూడదు. కానీ అసలుకి వారు మనలో ఏం తప్పు చూపారు, ఆ తప్పు నుండి ఆ తప్పు మార్చుకొని మనం ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఎందుకంటే వారు ఎప్పుడు మన మంచి కోసమే మనం చిన్న లోపం చేసినా వారు ఎందుకు ఎత్తి చూపుతారు, ఎందుకంటే మనం ఆ చిన్న తప్పకుండా ఆ చిన్న తప్పు కూడా భవిష్యత్తులో చేయకుండా మనం ఎదగాలి అని వారు చెప్తూ ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు వారి కోపాన్ని విమర్శను పట్టించుకొని కసి కోపం ద్వేషం అలా పెంచుకోకూడదు. ఇది మనం ఈ కథ నుంచి తెలుసుకున్న నీతి. ఇలాంటి మంచి మంచి నీతి కథలు కనుక మీకు కావాలి అంటే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ధన్యవాదములు.